So many pieces held back together now. ఫ్రెండ్స్, నేను మీ రవీందర్, మీరు చూస్తున్నారు తెలుగు పాఠశాల ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మన ఓల్డ్ కార్డ్ రేషన్ నెంబర్ ఉంటే న్యూ కార్డ్ రేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, లేకపోతే న్యూ కార్డ్ రేషన్ నెంబర్ ఉంటే ఓల్డ్ కార్డ్ రేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, రెండిట్లో ఏది ఉన్నా మన ఒక రేషన్ కార్డ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే ఐ మీన్ మన దానిలో ఎంతమంది ఉన్నారని తెలుసుకోవాలంటే దాన్ని ఎలా తెలుసుకోవాలని దాని గురించి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దాని గురించి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, గూగుల్ సర్చ్ బార్లో మనం ఈపీడిఎస్ ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సర్చ్ బార్లో చూశారు కదా, దాన్ని ఒకసారి మీరు ఎంటర్ చేసి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొబైల్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, సిస్టమ్లో వేరే తిరిగి ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు హోమ్ బటన్లో కానీ మెనూ బటన్లో కానీ చూస్తే ఇలానే ఉంటుంది. సో మొబైల్లో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొబైల్లో హోమ్ అనే బటన్ కింద ఎఫ్ఎస్సి సర్చ్ అని ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ మనం కొంచెం క్లారిటీగా జూమ్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయగానే మనకి కింద ఎఫ్ఎస్సి సర్చ్ అని వస్తుంది, ఎంబటే వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మనం జాగ్రత్తగా క్లిక్ చేయాలి, ఎందుకు ఎక్కువసేపు ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మీకు చూపెడుతున్నాను లైవ్లో, ఎక్కువసేపు అనేది మనకు కనబడదు. సో ఎఫ్ఎస్సి సర్చ్ అని కొట్టండి ఒకసారి, అదే చూపెడుతున్నాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ అని వచ్చింది కదా టాప్లో, దాని కింద మన ఎఫ్ఎస్సి సర్చ్ అని దాన్ని క్లిక్ చేస్తే ఎఫ్ఎస్సి సర్చ్ అని వస్తుంది. దాన్ని కేర్ఫుల్గా ఒకసారి క్లిక్ చేయండి, ఎందుకంటే సమ్ నెట్వర్క్ ఇష్యూ వల్ల ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం కేర్ఫుల్గా ఒకటికి 3 times ఎంటర్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేకపోతే డైరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాంటి వచ్చినప్పుడు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది, సెలెక్ట్ డిస్ట్రిక్ ఉంది. సో రేషన్ కార్డ్ నెంబర్ ఇది కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొత్త రేషన్ కార్డు ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేయగానే మీరు కొత్త రేషన్ కార్డు ఉంటే కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నాను, ఇది కొత్త రేషన్ కార్డ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది అడగదు ఫ్రెండ్స్, డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ సర్చ్ బటన్ మీరు క్లిక్ చేయండి మొబైల్లో అయితే డైరెక్ట్. క్లిక్ చేయగానే సార్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మా ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ వచ్చినాయి. న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ చేసింది, ఇది న్యూ రేషన్ కార్డ్. ఎఫ్ఎస్సి సర్చ్ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అది మనకి ఎక్కువ గుర్తుపెట్టాల్సిన అవసరం లేదు. అదే ఎందుకనే మంచి ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి డీటెయిల్స్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మొబైల్లో అయితే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. కార్డ్ టైపు ఎఫ్ఎస్సి, అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్రూవ్డ్ అని ఉంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ 88, ఎస్కేఎస్ ఫామ్ నెంబర్ 00765 సంథింగ్. మనకి ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే సేఫ్టీ ఏంటంటే సార్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. కన్జ్యూమర్ నెంబర్ ఇలా 3 మాత్రం మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఏదేంటంటే ఎఫ్పి షాప్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్, న్యూ రేషన్ కార్డ్ నెంబర్. ఎఫ్పి షాప్ నెంబర్ అంటే మీ విలేజ్లో ఉన్న రేషన్ కార్డు రేషన్ డీలర్ యొక్క షాప్ నెంబర్ ఫ్రెండ్స్, ఇది 3113009 ఫ్రెండ్స్ మాది. సో మాది ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇదే డీటెయిల్స్ని ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మనం ఎట్లా తెలుసుకోవాలని చూడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏముంది ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. దాని మీదకి వెళ్ళగానే ఇప్పుడు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ చూపాను కదా ఫ్రెండ్స్, దాని ద్వారా మనం తెలుసుకుందాం. ఇది మా యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చూసే ఉంటాం. సో దీని ద్వారా కూడా ఇక్కడ డిస్టిక్, ఇంతకుముందు న్యూ రేషన్ కార్డులో డిస్టిక్ అడగదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఓల్డ్ రేషన్ కార్డ్ అయితే డిస్టిక్ అడుగుతుంది. ప్రజెంట్ డిస్టిక్ ఫ్రెండ్స్ అంటే మన అప్డేటెడ్ 31 జిల్లాలు ఉంది కదా, అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో మా మహబూబ్ గారికి మై బాధ. సో ఇక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సర్చ్ బటన్ క్లిక్ చేయగానే మన యాజ్ ఈజీగా వచ్చింది చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఎలాంటి డీటెయిల్స్ ఉంటే అలాంటివి వచ్చాయి. ఇక్కడ ఎఫ్పి షాప్ నెంబర్ కానీ, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ, క్రాస్గా న్యూ రేషన్ కార్డు. ఇక న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అండ్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్, ఎఫ్పి షాప్ నెంబర్, ఈ 3 నెంబర్లు మీరు ఎక్కడ రాసుకోవడం కానీ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ చాలా మెయిన్ ఫ్రెండ్స్. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీ అంటే ఆ రేషన్ కార్డు హెడ్ ఎవరు అనేది ఇక్కడ దీని అర్థం ఫ్రెండ్స్. సో ఇది మనం ఇక్కడ ఎప్పుడైనా మనం కొత్త వాళ్ళని యాడ్ చేయడం కానీ డిలీట్ చేసినామో ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఎందుకైనా సేఫ్టీగా మీరు రాసుకోండి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది. సో ఇక్కడ 4th డీటెయిల్స్, రేషన్ కార్డు యొక్క మెంబర్ డీటెయిల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, మెంబర్ నేము అది అందరు ఉన్నాయి కదా, మా ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఎప్పుడైనా డిలీట్ చేసి యాడ్ చేసినప్పుడు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీతో పాటు మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఫ్యూచర్లో.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు కింద కామెంట్ చేయండి, ఒక సింగిల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.